మనం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇద్దరు అక్కడ ఎవరు వచ్చినా బీజేపీ వాళ్ళకి హ్యాపీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను 25 సీట్లు అలవే వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను రాజ్యసభలో ఆయన మాట్లాడాడు. ఆయన క్లియర్గా జవహర్లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టరు, అంత దారుణంగా తిట్టాడు జవహర్లాల్ నెహ్రూ. నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే. ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఈ దేశాన్ని తీసుకొచ్చాడ్రా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు. అసలు ఏంటి ఒక మనిషికి ఆ ఐడియా దేశం ఎంత బాగా ఇది వస్తుందా అని అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన. ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు నెహ్రూ గారి కూతురండి. అలాంటి మనిషి పేరు పెట్టుకుని ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు లేడు. నెహ్రూ చచ్చిపోయిన 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యేడు. ఆయన 64లో పోతే ఈయన 78లో ఎమ్మెల్యే అయ్యాడు, ఫస్ట్ ఎమ్మెల్యే. వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు, ఆయన పేపర్లు చూడండి మీకు ఢిల్లీలో ఉన్నారు లైబ్రరీలో ఉంటాయి లేకపోతే తీన్మూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసేట నెహ్రూ గారు పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ, అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్, ఆ జనరల్ రాసినటువంటి లేఖలు నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి ఇందులో. నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడు అని ఇంకోటేనో చెప్పొచ్చు కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి. వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే ఎలాగా, విజయసాయి రెడ్డి గారు చార్టర్డ్ అకౌంటెంట్ బాగా చదువుకున్నవాడు. ఓన్లీ బీజేపీ వాళ్ళ అప్పుడు ఫేసు అమిత్ షా మీద వేశారు, ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు, మహా ఆనందంగా ఉన్నారండి నెహ్రూని మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రాని. వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు, అది మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు, మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ. వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా వేళ నా కోసం బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళితే మాత్రం దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి మీకు, రాష్ట్రానికి కూడా దేశానికి కూడా. నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే మొన్న 3 రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి, ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది, 2004లో ఆవిడ కలపగలిగింది. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు, వచ్చి కూర్చుంటుంది అలా కాసేపు రెస్ట్లెస్గా ఉండి వెళ్ళిపోతుంది ఆవిడ. రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు. 89లో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవరో ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతులు ఎవరు చేయలే. వెనక నుండి అధికారం నడిపించారండి అది అండి అని అంటే వెనక నుండి ప్రజలందరూ నడిపిస్తారు అధికారం. ఆ పదవి వ్యామోహం వాళ్ళకి లేదు, ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ నుంచి చూస్తున్నారు. మోతీలాల్ ఇందిరాగాంధీ అంతమంది ఉండి వాళ్ళకి ఏం ఉండదు, మనకి నాకు 10 ఏళ్ళు చేసేటప్పటికే చిరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ళ నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే గొడవ, ఎవరితో మాట్లాడకూడదు, ఇటు చూడకూడదు, అటు చూడకూడదు, గన్మెన్లు స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఇంటికే మాస్టర్ వస్తాడు, ఏంటి బతుకు. ఇది చెప్తున్నా అందరూ కలవాలండి. ఖర్గే గారు ఎవరైనా సరే ప్రధాన ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత యూపీఏ వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అన్నది వాళ్ళు ఒక ఇది రాసుకుంటారు, ఏంటి ఏం యాక్షన్స్ తీసుకోవాలి, కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని 2004లో వచ్చి ఆ ప్రోగ్రామ్ మీద ఎవ్రీ ఇయర్ మాకు బుక్స్ ఇచ్చేవారు. నేను పేపర్లో మన సుబ్రహ్మణ్య మేధావులు మీటింగ్ పెట్టి చూపించేవాడిని ఎవ్రీ ఇయర్, ఈ ఇయర్ ఎంతవరకు అచీవ్మెంట్ చేయగలిగాం, ఏ రంగాల్లో దెబ్బతిన్నాం, ఏ రంగాల్లో మనం చెప్పిన మాటను నిలబెట్టుకోగలిగాం అని ప్రింటెడ్ బుక్ ఆల్ ఎంపీస్కి ఇచ్చేవారు. అది ఒక అలాగ అది ఎందుకంటే కాంగ్రెస్ చాలా పాత పార్టీ కాబట్టి వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టంలో నడుస్తుంది. మోడీ గారిది 2,05,000 కోట్లు అప్పు చేశారు, అంటే 54 లక్షలు తీసేస్తే దాదాపుగా 1,50,00,000 కోట్లు అప్పు చేశారు. ఏది చూపించండి ఏం చేశారు, ఏదో ఒక పోలవరంకి 50,000 కోట్లు ఇచ్చాం, ఎక్కడిచ్చారు ఏమేమిలా, పోలవరం పూర్తయింటే పోనీ ఆయన అప్పు చేసినా పర్లేదండి ఇలాంటివన్నీ కటింగ్ చేస్తున్నాడు అనుకోవచ్చు, ఏం కట్టట్లే. అయోధ్యలో గుడి కట్టారు, పటేల్ విగ్రహం కట్టారు, ఇంకా ఎక్కడ ఏం చేశారు, రైళ్ళు వేస్తున్నారు, సూపర్ స్పీడ్ రైళ్ళు వేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం, బీజేపీ క్యాపిటలిస్ట్ పార్టీ,
అందుకే మీకు వందే భారత్ 2000 రూపాయలు టికెట్లు ఇస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో 25 స్టేషన్లు మూసారు, చిన్న చిన్న ప్యాసింజర్లు ఉండేవి, అందులోనే మనకు పాలు వచ్చేవి. రైతులు ట్రావెల్ చేయడానికి దాన్ని చాలా వెయిట్ చేస్తుండేవారు. అది లోకల్ ట్రైన్స్ లాగా లోపల టాయిలెట్స్ కూడా ఉండవు. ఇక్కడ ఎక్కినాడు కొవ్వూరులో దిగిపోతాడు, కొవ్వూరులో ఎక్కినాడు పసిపేదలు దిగిపోతాడు, చాగల్లు, బ్రాహ్మణగూడెం, ఇలా వరుసగా ఉన్న స్టేషన్లన్నీ మూసేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దిగే ఇక్కడ వాళ్ళు లెక్కక్కర్లేదు అసలు ట్రైన్. మనకి డబ్బులు ఇచ్చేవాడు 4000 రూపాయలు అన్న టికెట్ కొనుక్కుని వందే భారత్లో వెళ్తాడు. వాళ్ళు కావాలి బుల్లెట్ ట్రైన్లు కావాలి అన్న ఐడియాలో వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ ఐడియాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ లేకుండా పోయింది. ఈ ఐడియాలు చెప్పాలి, కమ్యూనిస్టులు చెప్తారు, వాళ్ళు నామ మాత్రం అయిపోయారు. తీశారు ప్యాసింజర్లు, ఎక్స్ప్రెస్లో కూడా ఓన్లీ ఫాస్ట్ ట్రైన్సే. ఇంకొన్నాళ్ళకి రాజమండ్రిలో ఎవరు 2 ట్రైన్లు ఆగుతాయి, విజయవాడ వైజాగ్. అంతే, బాగా పెరిగిపోయింది అది. మనకి మనకు తెలియకుండా మనకే వచ్చేస్తుంది. చూడండి హిందూ మతం ఏమైపోతుందో అని రోజు వాట్సాప్లో చూస్తుంటే, హిందూ మతం ఉండదు ఇంక 2 ఏళ్ళ తర్వాత, ఇదే పండగ చేసుకోండి, సంక్రాంతి ఇదే లాస్ట్, ముస్లిమ్స్ వచ్చి ఆక్యుపై చేసేస్తారు, మన హిందుత్వం అంతా పోతుంది అని ఒక పక్కన. ఇంకో పక్కన చూస్తే శబరిమలలో ఎప్పుడు రాలంత జనం వచ్చి కొండలు కూలిపోతాయేమో అన్నంత పరిస్థితి వచ్చింది. ఎప్పుడు రాలేదు, వాళ్ళు ఆపేస్తున్నారు ఇక్కడే పంపక ఇవతలే. ఎందుకంటే ఆ పైన ఉన్న జనం దిగిన తర్వాత మీరు ఎక్కాలని. తిరుపతిలో గుర్తుందా 2020లో తిరుపతిలో పైన నుంచి అనౌన్స్మెంట్ ఇచ్చి బస్సులన్నీ ఆపేశారు. పైకి వస్తే పైన ఖాళీ లేదు, ఇంకెవరు రావడానికి వీల్లేదని. కరోనా అవగానే కరోనా అయ్యి మనందరం భయపడి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది భక్తులు? మన అందరికీ కూడా పెరిగిపోతుంది హిందుత్వం, ఏం తగ్గట్లేదు, విపరీతంగా పెరుగుతుంది, మామూలుగా పెరగట్లే. అయితే ఇదొక తీసుకొచ్చారు, ఏదో ముస్లిమ్స్ పాకిస్తాన్ అన్న ఇంత కంట్రీ, ఆ పాకిస్తాన్ వచ్చి మన ఆక్యుపై చేసేస్తుందని. అది ఎంతుంది, ఎంత కంట్రీ ఉంది? నేను వాడెవడో మైక్ టైసన్తో పలాడినట్టు, నేను వెళ్తే మైక్ టైసన్ ఊరితే పడిపోతాం, నన్ను చూపించి భయపెట్టాం. పాపభీతి, పాపభీతి కరెక్టే. ఏది 262 ఎకరాలకి 56 మంది పట్టాదారులు, 14 మంది కౌలుదారులు వస్తుంది. ఎన్ని? 345 ఎకరాల్లో తాడిపూడికి, చింతలపూడికి, పోలవరంకి చేయగా 262 ఎకర్స్ మిగిలింది. మీరిచ్చిన లెక్కే.